జర్నలిస్టుల సంక్షేమం కోసం త్వరలో నూతన విధానం రూపొందిస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఖమ్మంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర మహాసభలకు వెళుతున్న సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కొనిచేటి సత్యనారాయణలకు సూర్యాపేట జర్నలిస్టులు పూల బొకేలు శాలువాలతో సన్మానించి ఘన స్వాగతం పలికిన సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన ఇల్లు, ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పట్ల తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, జర్నలిస్టులలో ఒక రకమైన నమ్మకం, విశ్వాసం ఏర్పడ్డాయని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి శాసనసభ వ్యవహారాలు, ఓటు ఆన్ అకౌంట్, తదుపరి లోక్సభ ఎలక్షన్లు వరుసగా రావడంతో పరిపాలనపై దృష్టి కేంద్రీకరించే విషయం కొంత ఆలస్యమైందని తెలిపారు. అయితే రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చించడం జరిగిందని, మీడియా అకాడమీ చైర్మన్ గా తాను సమాచార శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డితో చర్చించి జర్నలిస్టుల సంక్షేమం కోసం విధి విధానాలు రూపొందిస్తే వెంటనే సంతకం చేసి అమలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో జర్నలిస్టులలో ఈ ప్రభుత్వం పట్ల సానుకూల భావనలు ఏర్పడ్డాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కొనిచేటి సత్యనారాయణ, యూనియన్ హర్యానా బీహార్ రాష్ట్రాల అధ్యక్షులు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు కోలా నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ, ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బత్తుల మల్లికార్జున్, రెబ్బ విజయ్ కుమార్, నాగరాజు, రామకృష్ణ, హరి జర్నలిస్టులు పాల్గొన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఒక విశ్వాసమా, గత ప్రభుత్వము అమలు చేయలేకపోయిన అంశాల మీద ఈ ప్రభుత్వము అమలు చేస్తుందన్న భావన, వారు చేసిన ప్రకటనల మీద విశ్వాసంతో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఉన్నారు. అందులో ప్రధానంగా ఇళ్ల స్థలాలు, ఇంటి సమస్య ప్రధానమైనది. రెండవది హెల్త్కు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్డులు అమలులోకి సక్రమంగా రావటం లేదు. ఈ రెండు అంశాలు ఈ ప్రభుత్వం మేము తప్పనిసరిగా ఈ రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన చర్యలన్నీ చేపడతామని చెప్పి ఆ బాధ్యత తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, అలాగే మంత్రి, రెవెన్యూ మంత్రి, సమాచార శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు కూర్చొని చర్చించి ఏ పరిష్కారం ఇచ్చినా దాని మీద నేను సంతకం చేయటానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు పర్యాయాలు ప్రకటించారు. అందువల్ల ఆ విశ్వాసం చాలా పెరిగింది. మొన్నటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన మొదలు ఇవాళటి వరకు, నిన్నటి వరకు శాసనసభ ప్రమాణ స్వీకారాలు, గవర్నర్ ప్రసంగము, ఓటాన్ అకౌంట్, ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ పరిపాలన మీద కేంద్రీకరణ చేయటానికి ప్రయత్నిస్తున్న తరుణంలో లోక్సభ ఎన్నికలు, మళ్ళీ దాని మీద నోటిఫికేషన్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కాబట్టి ప్రభుత్వం దీని మీద కేంద్రీకరణ చేస్తుంది. నేను నిన్న మన శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ఒక సమావేశం నిర్వహించాం. ఒక సానుకూలమైనటువంటి చర్యల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఒక విధానాన్ని రూపకల్పన చేయటం జరుగుతుంది. ఇక రెండవది అక్రిడేషన్స్కి సంబంధించి అందరికీ ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేనంత సంఖ్యలో 24,000 మంది అక్రిడేటెడ్ కరెస్పాండెంట్స్ ఉన్నారు. అర్హులైన అందరికీ అక్రిడేషన్స్ రావాలన్నది మన ఆకాంక్ష. కానీ ఇవి మిస్యూజ్ అవుతున్నాయి, స్క్రీన్ లైన్ చేయాల్సిన అవసరం ఉందన్న భావన నేను ఒక నెల రోజుల క్రితము అన్ని
జర్నలిస్టు సంఘాలతో నేతలతో కూర్చొని మాట్లాడినప్పుడు అందరూ భావించారు అనర్హులకు కొంతమందికి వెళ్ళినా ప్రతిష్ట జర్నలిజం ప్రతిష్ట విలేకరుల ప్రతిష్ట దిగజారిపోతుంది అన్న భావన ఏర్పడుతుంది. దాంతోపాటు బ్లాక్మెయిల్ మనం రంగారెడ్డి జిల్లాలో నెల రోజుల కింద ఒక వార్త చదివాం. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. కారణం అంటే చెప్తారు విలేకరుల ఈ ఘటనలు మనని మన వ్యక్తిత్వాన్ని మన ప్రొఫెషన్ని చాలా అపహాస్యం పాలు చేస్తున్నాయి. ప్రజల ముందు మన విలువ తగ్గిపోతుంది. దీన్ని సీరియస్గా తీసుకోవాలా చర్చించాలా అని చెప్పారు. అర్హులైన అందరికీ వచ్చేటట్టు తర్వాత ఇలాంటి అపశృతులు ఇలాంటి అర్హత లేని వారికి వచ్చే దాన్ని కొద్దిగా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది దీని మీద. అందుకనే ఈ అక్రిడిటేషన్స్ ఈ నెల ఆఖరికి పూర్తవుతాయి అనుకుంటాను. దీన్ని ఒక 3 మాసాలు పొడిగించి ఈ స్క్రీన్ లైన్ చేద్దామని భావిస్తున్నాం. అనర్హత ఉన్న వారికి తప్ప అర్హత ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా అక్రిడిటేషన్స్ ఇవ్వాల్సి అది మన లక్ష్యం కూడా. మనం గతంలో కూడా పోరాడడం యూనియన్ తరఫున ఈ 3 అంశాల మీద త్వరలో సానుకూలమైనటువంటి చర్యలు ప్రారంభమవుతాయి నేను విశ్వసిస్తున్నాను.